హాయ్ ఫ్రెండ్స్, హాయ్. టుడే 24th Jan 2021. సో మేమందరూ జ్యోష్ణ బర్త్డే స్పెషల్ గా బయటికి వెళ్తున్నాము. లెట్స్ మీట్ అట్ ద స్పాట్. హలో, ఇంతకు మేము ఎక్కడికి వెళ్తున్నాం చెప్పలేదు అనుకుంటా కదా ఎవరు. ఇప్పుడు మనం 2021 కదండి. సో ఇక్కడి నుంచి ఒక 170 ఇయర్స్ అంటే 170 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఎలా ఉంటుంది? అప్పట్లో ఇక్కడ వాళ్ళు ఎలా ఉంటారు తెలియదు కదా మనకి. సో అలాంటి ఒక ప్లేస్కి మిమ్మల్ని ఈరోజు తీసుకెళ్తాం. హాయ్, ఇందాక చెప్పాను కదండి మిమ్మల్ని ఒక 170 ఇయర్స్ బ్యాక్ తీసుకెళ్తానని. ఆ ప్లేస్కి మనం వచ్చేసాము. ఇదే ఆ ప్లేస్, దీని పేరు సావరిన్ హిల్. మనం ఒక లుక్ వేసుకుందాం, రండి. ఇప్పుడు మనం చూడబోయే ఈ సావరిన్ హిల్ అనే ప్లేస్ అండి మెల్బర్న్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ అనమాట. ఎందుకంటే ఈ ప్లేస్లో మనకి బంగారం దొరుకుతుంది. అదెలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం, రండి. చూస్తున్నారు కదా ఆమె డ్రెస్సింగ్ స్టైల్ ఎంత డిఫరెంట్గా ఉందో. సో ఈ ప్లేస్ మొత్తము మనం 18వ శతాబ్దంలో బంగారం కోసం ఇక్కడికి వచ్చిన జనాలు ఎలా ఉండే వాళ్ళు, వాళ్ళ ఇల్లు, వాళ్ళ షాప్స్, వాళ్ళ లివింగ్ స్టైల్ అవన్నీ ఈ జనరేషన్కి తెలియడం కోసం ఈ ప్లేస్ని రీక్రియేట్ చేసి మనకి చూపిస్తున్నారు. చాలా బాగుంది, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు గన్ పట్టుకొని ఉన్నారు కదా అతను. ఆ డ్రెస్ అప్పట్లో పోలీసుల వాళ్ళ డ్రెస్ అంట. ఇక్కడ బంగారం దొంగతనంగా తీసుకెళ్లే వాళ్ళని ఎలా వాళ్ళు షూట్ చేసేవాళ్ళో అది కూడా మనకి చూపించారు, మీరు కూడా చూడండి. All right, folks, firing this musket in 3, 2, 1. అప్పట్లో జనాలు ఇలా గుర్రబ్ బండ్ల మీద తిరిగే వాళ్ళంట. మనం కూడా ఎక్కుదాం, రండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము కోచ్ రైడింగ్ దగ్గరకు వచ్చాము. ఇదే చూడండి, ఇది కోచ్ రైడింగ్ హార్సెస్ ఉంటాయి. సో ఇందులో మనకు 4 మెంబర్స్ ఎక్కువచ్చు ఇందులో ఒక దాంట్లో. సో దీనికి టికెట్ వచ్చేసి మనకు $6 పర్ అడల్ట్. టైమింగ్ అది వచ్చి 5 to 10 మినిట్స్ అనుకుంటా డ్యూరేషన్. సో ఈరోజు బాగానే ఉన్నారు జనాలు. నేను ఇప్పటికీ అరౌండ్ 1/2 అవర్ అయింది వెయిట్ చేయబట్టి, ఇంకో 20 మినిట్స్ వెయిటింగ్ టైం అనుకుంటా. సో చూద్దాం ఎలా ఉండబోతుందో. చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. ఇక్కడికి వస్తే మీరు ఇది ఖచ్చితంగా ట్రై చేయండి, మంచి ఎక్స్పీరియన్స్ అంట. సో మేము కూడా చూస్తాం అది ఎలా ఉండబోతుందో. జస్ట్ ఇప్పుడే మేము ఇది ఎక్కాము, స్టార్ట్ అయింది రైడ్ ఇది. సో 6 మెంబర్స్ ఒకటే దాంట్లో ఎక్కాము. అంతకుముందు 4 మెంబర్స్ అనుకున్నాం, కానీ లక్కీగా 6 మెంబర్స్ అందరము ఒకటే దాంట్లో వచ్చాము. సో స్టార్ట్ అయింది జర్నీ. చూపి వస్తాం బయటకి జర్నీ. ఇప్పుడు మీరు చూస్తున్నది అప్పట్లో ఫోటో స్టూడియో అనమాట. మనం కూడా ఇక్కడ వాళ్ళలాగా డ్రెస్ వేసుకొని ఫోటో దిగొచ్చు. మేము తీసుకున్న ఫోటోస్ ఎలా ఉన్నాయో చూడండి. మనం ఇప్పుడు జ్యువెలరీ షాప్కి వచ్చాము. ఇక్కడ జ్యువెలరీ చాలా యూనిక్గా ఇంకా యాంటిక్గా ఉన్నాయి. ఇంకా చాలా మోడల్స్ కూడా ఉన్నాయి, రండి చూపిస్తాం మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనిపిస్తుందా ఎంత యూనిక్గా యాంటిక్గా ఉందో. అప్పట్లో వాళ్ళు ఇలానే జ్యువెలరీ వేసుకునే వాళ్ళంట. సో చూడండి ఇక్కడ జ్యువెలరీ బాక్స్ కూడా ఉంది. ఇంకా అప్పట్లో టైం వాచ్, ఇంకా చైన్ కూడా ఉంది. ఇక్కడ చాలా యాంటిక్గా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పాతకాలంలో వాచెస్ ఎలా ఉంటాయో అవి ఉన్నాయి. చూడండి ఎంత యాంటిక్గా ఉన్నాయో. దీనిపైన హార్సెస్ చాలా నీట్గా, స్కెచ్ కూడా చాలా నీట్గా ఉంది.
నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ వచ్చేసి అన్ని జ్యువెలరీ ఇంకా చైన్స్ అలా కూడా ఉన్నాయి. చాలా యాంటిక్ గా ఉన్నాయి పీసెస్. చూడండి ఇక్కడ రింగ్స్ కూడా ఉన్నాయి. బాగుంది కదా ఇది. సో ఇలాంటి షాప్ చూడడం ఫస్ట్ టైం అండి ఇది. చూసారుగా ఫ్రెండ్స్, పైన ఉందో విక్టోరియా థియేటర్ అని ఉంది. సో ఈ సావరన్ హిల్స్ అనే విలేజ్లో ఉన్న 1850 థియేటర్ ఇది. సో అప్పట్లో థియేటర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా, ఇప్పుడు చూద్దాం రండి. థియేటర్లో ఆల్రెడీ పీపుల్ సినిమా చూడడానికి. హాయ్ ఫ్రెండ్స్, ఐస్ క్రీమ్ తెచ్చుకుంటున్నాం, మంచి థియేటర్కి వచ్చాం ఇప్పుడే, చాలా బాగుంది. నమస్కారం ప్రజలారా, ఈరోజు మీరు ఈ సభకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఈరోజు మనకు గెస్ట్ శివాని మనం స్వాగతిస్తాం. శివ, ప్లీజ్ వెల్కమ్ టు ద స్టేజ్. నమస్కారం సభకు, నమస్కారం. మనం అలాగే మనకు ఈరోజు రమణ కూడా ఉన్నాడు, గాజుల రామారాం ఎమ్మెల్యే. సో ఈరోజు వాళ్ళని కూడా సభకు ఆహ్వానించిన సభ నిధులకు మా కృతజ్ఞతలు. స్టెప్ లేరండి ఎమ్మెల్యే. ఎమ్మెల్యే కాదు అడిగింది చెప్పేమని. ఇప్పుడు మనం అప్పట్లో ఇక్కడ బంగారం కోసం వచ్చి జనాలు ఏర్పరచుకున్న స్థావరాలు, టెంట్స్ అవి మనం చూస్తున్నాము. చూడండి, అలా మనం ఇసుకని జల్లెడు పట్టాలన్నమాట. మనకి బంగారు రాళ్ళు చిన్న చిన్న స్టోన్స్ దొరికే ఛాన్స్ ఉంది, అందుకోసం మన వాళ్ళు ట్రై చేస్తున్నారు. మన వాళ్ళు ఎంత ట్రై చేసినా మాకైతే దొరకలేదు, కానీ ఇక్కడ కొంతమందికి చిన్న చిన్న ముక్కలు గోల్డ్ దొరికినాయి. చూడండి, మీకు చూపిస్తా. There's a nice big piece at the top there. But where? That one there. So there? Yep. Ellie, I have gold. I need the bottle. And then you dunk it in there. Come on. Good job. Good job, Ellie.
సో మనకైతే బంగారం దొరకలేదండి, మాకంత అదృష్టం లేదు. ఇంకా ఇక్కడ ఒక స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఈ ప్లేస్లో బంగారు గనులు భూమి నుంచి ఒక 60 అడుగులు లోపల ఉన్నాయి. అవి మనం చూడాలంటే ఇక్కడ ఒక ఎంట్రీ టికెట్ తీసుకొని అదొక టూర్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం అది ఎట్లుంటుందో చూద్దాం, రండి. ఇప్పుడు మనం చూసిన ట్రైన్లో మనం కూర్చోవాలి. సో 60 ఫీట్ అండర్ గ్రౌండ్కి ఈ ట్రైన్ తీసుకెళ్లారు. గోల్డ్ మైన్ టూర్. లోపలైతే ఫుల్ చీకటిగా ఉంది అండర్ గ్రౌండ్ లో, ఇంకా చలి కూడా వేసింది మాకు. బంగారం ఉన్న దగ్గర మటుకు లైట్ వేసి చూపిస్తున్నారు. ఇక్కడ వీడియోగ్రఫీ ఇంకా ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్, అందుకే మేము తీయలేకపోయాము. ఈ చిన్న క్లిప్ యాడ్ చేశాను. ఇదండి మా ఓవరాల్ ట్రిప్. ఇంకా మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. బాయ్.